బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతోంది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన కొద్దిసేపటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీ అయ్యారు. అయితే అంతకుముందు బీజేపీతో పొత్తు విషయంలో కూడా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన లాంటి పార్టీ బీజేపీని రోడ్ మ్యాప్ అడగడం ఏంటనే విమర్శలు వచ్చాయని కూడా పవన్ గుర్తు చేశారు. ఎందుకో బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కలిసి వెళ్ళలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ అంతే, నిలబడ్డ ఏ చోటు నీకు మంచిగా అనిపించదు కదా అని ఇప్పుడు అభిమానులంతా కూడా అడ్డంగా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసని, ప్రధాని మోదీ బీజేపీ నాయకత్వం అంటే నాకు చాలా గౌరవమే కానీ అలాగని ఊడిగం చేయలేనంటూ కూడా కుండబద్దలు కొట్టేశారు జనసేన పవన్. ఈ వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ కలిసేందుకు చంద్రబాబు రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మధ్య దాదాపుగా 45 నిమిషాల పాటు చర్చలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, జనసేన శ్రేణులు మంత్రుల కార్లపై దాడి చేసిన ఆరోపణలు వస్తున్న సమయంలోనే ఇక రాజకీయం అంతా పుంజుకుంది. హోటల్కే పరిమితమైన పవన్ను ఆ తర్వాత విజయవాడకు వచ్చాడు. సీన్ కట్ చేస్తే దీని వెనకాల భారీ స్కెచ్తోనే ప్రతి అడుగు ఉందనే వార్త వినవ ఖచ్చితంగా నిజంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. అంటే సింగిల్గా ఎన్నికల్లోకి వెళ్తే ఎలాగో జగన్ గారికి ఉన్న వేవ్ మరోసారి ఆయన్ను గెలిపిస్తుంది అన్నది వాళ్ళకి తెలుసు. బహుశా అందుకే మళ్ళీ పొత్తులో భాగంగా సేమ్ ఆ మాదిరిగానే టీడీపీ ప్లస్ జనసేన పొత్తుగా కలిసి ముందుకెళ్తేనే బాగుంటుందని చంద్రబాబు సంప్రదిస్తున్నప్పటికీ పవనే ఆలస్యం చేశారు. ఇక పవన్ ఎట్టకేలకు భేటీ అయ్యారు. ఇద్దరు కలిసి జాయింట్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రెస్ మీట్ అనంతరం అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఇక తెలియబోతుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ తాజాగా సంచలన అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నాడు. అధికార పార్టీపై రెచ్చిపోయి సాగాడు, బూతులు తిడుతున్నాడు. దీనికి గాను రాజకీయ పరిణామాలు అయితే పూర్తిగా అదుపు తప్పాయని కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇక టీడీపీ భేటీలో మెగా బ్రదర్ నాగబాబు, నాదెండ్ల మనోహర్ కూడా ఇద్దరు పాల్గొన్నారు. బీజేపీ పొత్తును విరమించుకొని టీడీపీతో పొత్తుకు కంటిన్యూ అవుతారా, లేదంటే బీజేపీతో అలాగే పొత్తు కంటిన్యూ చేస్తూనే తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తుకు సై అంటారా అనేది వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మనకు క్లియర్గా డాటా అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు పవన్ కలుస్తున్నారంటేనే ప్రజల్లో చిచి అనుకునే స్థాయికి అయితే ఇప్పుడు వచ్చింది వీళ్ళిద్దరిని. ఎందుకంటే గతంలో కలిశారు అధికారం కోసమే, మళ్ళీ ఇప్పుడు అధికారం కోసమే. అంటే చంద్రబాబు తన రాజకీయ జీవితం కోసం ఎవరిని ఎప్పుడైనా కలుస్తాడు, ఎప్పుడైనా విడగొట్టుకుంటాడు, అప్పుడే తిడతాడు, అప్పుడే మెచ్చుకుంటాడు. ఏదేమైనప్పటికీ ఇది సర్వసాధారణమే, తిట్టుకోవడం అన్నట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఇద్దరి భేటీ ఓ సంచలనంగా అయింది ఇప్పుడు ఏపీ మొత్తం కూడా.